नमस्कार सिटी न्यूज की स्वागत मुझे मुख्यांशा मुख्यमंत्री जगन विद्यार्थुक अंदर संक्षेम पधकाल सद्विनियोगपरचाली जगन विद्या दीवन कार्यक्रम में शासन सभ्यु अन्नापति शिवकुमार पिलुपु पट्टण प्रजलु बाध्यतगा व्यवहरिंचि कोविड कट्टडिकि प्रभुत्वानिकि सहकरिंचालि एम्मेल्ये अन्नापतिनि शिवकुमार బలహీన వర్గాల ఆర్థిక సామాజిక హక్కుల కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న 15వ వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు వెల్లడి అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా జిల్లా వైద్యశాల సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ తెలిపారు. సోమవారం జగనన్న విద్యా దీవెన పథకంపై స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు. దీనిలో భాగంగా జగనన్న విద్యా దీవెన క్రింద 671 కోట్ల రూపాయలను నేరుగా విద్యార్థుల యొక్క తల్లి అకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు. ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా నగదును నేరుగా తల్లి అకౌంట్లోకే వేయడం జరుగుతుందని తెలిపారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా వచ్చిన నగదును తల్లిదండ్రులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఎవరైనా జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా వచ్చిన నగదును దుర్వినియోగపరిచినట్లు తమ దృష్టికి వస్తే తర్వాత నుండి పథకం వర్తించదని ఎమ్మెల్యే శివకుమార్ హెచ్చరించారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలను వినియోగించుకొని తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని తల్లిదండ్రులకు ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ విజ్ఞప్తి చేశారు. ఏ నెల ఎంత అమౌంట్ తారీఖుతో సహా క్యాలెండర్ ఇచ్చి ఈ రోజు మొదటి విడతగా 671 కోట్ల రూపాయల్ని ఈ రోజు రిలీజ్ చేసి అకౌంట్ లేస్తామండి. అంటే 4 విడతలుగా ప్రతి 3 నెలలకు ఒకసారి జగనన్న విద్యా దీవెన కింద తల్లి అకౌంట్ లో ఇపోతా ఉందా. దయచేసి విద్యార్థులు ప్రభుత్వం మీ మామయ్యగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉన్న అందరు పిల్లలకి నాణ్యమైన విద్యను ఇచ్చే క్రమంలో ఈ రోజు ఇంత గొప్ప సంక్షేమాన్ని మీ తరపున ఈ ప్రభుత్వం 4 రూపాయల్ని విద్యా దీవెన కింద ఇస్తాము. దేనికోసం? మీ సంపాదనకి వేణీలకు చన్నీళ్ళగా ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక వనరులతో చిన్న చిన్న వ్యాపారాల్లో మీ చేతయిందో చేసుకొని మీ జీవన విధానాన్ని మెరుగుపరుచుకోమని. ఈరోజు పిల్లలకు వేసే ఈ విద్యా దీవెన తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పిల్లలకు నాణ్యమైన విద్య కోసం, రాబోయే రోజుల్లో మీ పిల్లలకు మంచి ఉద్యోగ భద్రత, మంచి జీవన విధానాన్ని పెంచేదానికోసం. దీన్ని గనక మీరు ఇంకో రకంగా దుర్వినియోగం చేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు అని చెప్పి మీ శాసనసభ్యుడిగా మీ సోదరుడిగా చెబుతా ఉంటా. అనంతరం లబ్ధిదారులకు జగనన్న విద్యా దీవెన చెక్కులను అందజేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ అనాసిం,
వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, ఏఎస్డబ్ల్యూఓ శైలజ, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్రావు, తహసీల్దార్ కె రవిబాబు, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ నరసింహనాయక్, పలువురు కౌన్సిలర్స్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచన్న వంటి మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేశన శంకర్రావు అన్నారు. సోమవారం పట్టణ బీసీ సంఘ కార్యాలయం నందు సర్దార్ గౌతులచన్న 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధినిగా బలహీన వర్గాల ఆర్థిక సామాజిక హక్కుల కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ గౌతులచన్న అని అటువంటి మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వాడు చేసినటువంటి ఉద్యమాలు, వాడు చేసినటువంటి పోరాటాలు, వాడు సాధించినటువంటి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ భావి తరాల వారికి ఆదర్శంగా ఉండే విధంగా మనందరం కూడా వాళ్ళ ఆలోచన విధానం కానీ ఉద్యమాల పోరాట పటిమ కానీ మనందరం కూడా జాతి కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి వ్యక్తులు చాలామంది గతించినటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు. సర్దార్ గౌతులచ్చినటువంటి వ్యక్తి ఈ అణగారిన వర్గాల కోసం ప్రభుత్వాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి. మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని వారు చేసినటువంటి సంస్కరణని అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసి ఆ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ గన్న కలను ఇలాంటి మహనీయుల ద్వారా సార్థకతగా చేసుకోవాలని లచ్చన్న గారిని ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాలి. ఒక గౌడ సంఘానికే కాకుండా బడిపు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో కూడా ఎన్నో పోరాటాలు చేసి కింద స్థాయిలో ఉన్న అట్టడుగున బడుగు బలహీన వర్గాలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అలాంటి మహనీయుడిని ఈరోజు మనం స్మరించుకోవడం, ఆయన లేకపోయినా కూడా మనం ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా బాధకరమైనా కూడా ఒకసారి గౌతులచ్చన్న గారికి మనం జోహార్లు చెప్పుకోవడం చాలా మంచిది. కార్యక్రమంలో బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు మేడిబోయిన గంగా యాదవ్, కరాటి రవి, భీష్మ పాములు కృష్ణ, చందు నాగేశ్వరరావు, పి యలమంద తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలు బాధ్యతగా వ్యవహరించి కరోనా ఉధృతిని తగ్గించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు కరోనా నియంత్రణలో భాగంగా అన్ని శాఖల అధికారులు మరియు ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే అన్నభత్ని శివకుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను సమావేశంలో తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నభత్ని శివకుమార్ మాట్లాడుతూ, పట్టణాన్ని 8 జోనల్స్ గా విభజించి ప్రతి జోనల్లో ఒక సమాచార కేంద్రం ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు అన్ని శాఖల అధికారులను అక్కడ నియమించడం జరుగుతుందని తెలిపారు. 24 గంటలు ఈ సేవా కేంద్రాలు ఆ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ నందు కోవిడ్ పరీక్షలు చేయించుకొని ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారని, అటువంటి వారి సమాచారం కూడా ప్రభుత్వానికి అందించేందుకు ప్రైవేట్ ల్యాబ్ల వారితో మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్ తెలిపారు. కరోనా నియంత్రణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. బయట చెప్పకుండా తెలియకుండా బజార్లో తిరుగుతూ ఉండాలి. సో దీనికోసం అని చెప్పి రేపు 11కి తెనాల్లో ఉన్న ప్రైవేట్ ల్యాబ్స్ అందరినీ ఇదే కళాక్షేత్రంలో మీటింగ్ పెడతా ఉండం. సో వాళ్ళతో కూడా డిస్కస్ చేసి, అంటే మా ఉద్దేశం ఏం లేదు, ఎవరైతే కోవిడ్ టెస్ట్ ప్రైవేట్ ల్యాబ్స్లో చేపించుకుంటున్నారో వాళ్ళందరి రిపోర్ట్స్ని కూడా తెలియజేసి ఇంకొంచెం కేర్ తీసుకునే దానికోసం నేను మళ్ళీ చదువుతూ ఉండను. శాసనసభ్యుడిగా, ఈ ప్రాంతవాసిగా, ఈ ప్రాంత ప్రజలందరూ ధైర్యంగా ఉండండి, మొత్తం ఎఫర్ట్స్ పెడదాం. ఇది ఎవరి కోసం కాదు, మనందరి కోసం, మన ప్రాణాల కోసం, మన జీవితాల కోసం. దయచేసి సహకరించండి. ఈ పరిస్థితుల్లో కూడా పని పాట లేకుండా రోడ్డు మీద తిరుగుదాం అనుకుంటే ఇంకింతకన్నా మనం బాయిస్టార్ అవుతాం అనేది నాకు తెలిసి ఉండదు. ఓ పక్క సీనియర్ సిటిజన్స్ కంగారు పడిపోతూ ఉండాలి, ఇంట్లో పెద్దలు కంగారు పడుతూ ఉండాలి. బాధ్యత గల మనం యుక్త వయసులో ఉన్నాళ్ళం, యంగ్స్టర్స్ మనం ఇప్పుడు బాధ్యతగా ఆలోచించండి. ఏదో కరోనా ఉంది కాబట్టి లాక్డౌన్ పెట్టేయండి, పెట్టాల్సి వచ్చినప్పుడు పెట్టద్దు. గవర్నమెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం నిబద్ధతతో డిసిప్లిన్గా మనం ఎక్కడ తిరగాలి, ఎక్కడ తిరగకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ఎలా, మనకు మనం చేసుకోవాలా. ప్రాణాలు కాబట్టి
మనకు మనం స్వయం నియంత్రణ చేసుకోకపోతే అలా ప్రతి వార్డులో ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ని వార్డులోనే కేంద్రం ఏర్పాటు చేస్తాం ఈ మీకు బాగా ఉపయోగపడతాయి మీ పరిసరాల్లో మీ ఇంటి పక్కన ఏం జరిగినా ఈ కాల్ సెంటర్ నెంబర్ కూడా ఇస్తాం మీ ఏరియాలోనే ఉంటుంది ఈ కేంద్రం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేటి చేస్తాం ఆ కాల్ సెంటర్కి కూడా మీరు ఫోన్ చేసుకోవచ్చు ఆ సెంటర్లో మీకు రక్షణగా 24 గంటలు 24 అవర్స్ ఆ ఏరియాలో ఈ కేంద్రం పనిచేస్తుంది 24 అవర్స్ రివ్యూ చేసి రేపే ఆల్మోస్ట్ రేపు ఈవినింగ్ ఎల్లుండి మార్నింగ్ కల్లా కేంద్రాలను ఓపెన్ చేస్తాం గతంలో చాలా బాగా చేస్తాం ఇప్పుడు కూడా చేస్తా ఉన్నాం కానీ పబ్లిక్ నుంచి మనకు సపోర్టింగ్ లేదు ఎందుకంటే అంతకుముందు కోవిడ్ అనేటప్పటికీ ఎవరికి వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు ఈ రోజున ఏంటంటే వ్యాక్సిన్ వచ్చిందన్న ఉద్దేశంతో పబ్లిక్లో కేర్లెస్నెస్ వచ్చేసింది పేషెంట్ కూడా అతనికి తెలుసు పాజిటివ్ అని తెలిసినా కూడా మనకి హోటల్స్కి వెళ్తాం బయటకు బజార్కి వెళ్తాం అతను స్ప్రెడ్ చేస్తూ ఉండడం అనేది నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నది కావచ్చు వీళ్ళు కాంట్రాక్ట్ ట్రేసింగ్ చాలా ఇబ్బందిగా ఉంది మీరు కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేయకపోతే డెఫినెట్గా మనం పాజిటివ్ పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేయరో ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది వ్యాక్సిన్ వచ్చినంత మాత్రాన మనం దాన్ని అరికట్టాలంటే చూడండి ఇప్పుడు మనం గతంలో చాలా బ్రహ్మాండంగా చాలా కేసులు వచ్చినాయి కానీ ఎక్కడ డెత్లు జరగదా చాలా అతను ఏంటంటే అతను ఏదో ప్రాబ్లం ఉండి హెల్త్ ప్రాబ్లం ఉండి చనిపోయారు తప్ప నాకు తెలిసి ఫస్ట్ ఫేజ్లో ఏం జరగలేదు కానీ ఇప్పుడు చూడండి చాలా ఇబ్బందికరమైనగా ఉంది. సమావేశంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ నరసింహ నాయక్, మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలిద్ అనాసిం, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, తహసీల్దార్ కె రవిబాబు, వన్ టౌన్ ఎస్ఐ అనిల్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సో వాళ్ళందరూ కూడా మాకు ఏం కాదులే ఏం కాదులే అనే దృక్పథంతో ఉన్నారు. మీరందరూ చక్కగా పనిచేస్తూ ఉన్నారు. వ్యాక్సినేషన్ చేయించుకోండి. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ముందు ఉండి ఈ కోవిడ్లో పనిచేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. మీ గురించి స్పెషల్ డ్రైవ్స్ పెట్టారు. జనవరి 18 నుంచి మనం వ్యాక్సినేషన్ ఇస్తూ ఉన్నాం వీళ్ళందరికీ. అయినప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ మన డివిజన్లో చాలామంది ఇంకా చేయించుకోలేదు. సచివాలయానికి లో ఉన్న స్టాఫ్ అందరూ ఖచ్చితంగా కవర్ అవ్వాలి. అలానే 50 హౌసెస్కి ఒక వాలంటీర్ ఉన్నారు. ఆ వాలంటీర్స్ కూడా అందరూ కూడా ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. వైద్యానికి ఎక్కడికి వెళ్తున్నారు, మీకు ఏదైనా హెల్ప్ కావాలా, హెల్ప్ కావాలంటే మీకు తెలుసు చంద్రమౌళి గారు ఇక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు అర్బన్లో టెస్టింగ్కి, అలానే కేసెస్ షిఫ్టింగ్కి. కేసెస్ షిఫ్టింగ్లో ఏదన్నా మీకు ఇబ్బందులు వస్తే మనకి 108 వెహికల్స్లో షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. సుధాకర్ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు 108 వెహికల్స్. ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకొని ఫ్రంట్ లైన్ వారియర్స్ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని తహసీల్దార్ రవిబాబు తెలిపారు. తెనాలి మండల పరిధిలో ఇంకా 2110 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉందని, వారి కోసం సోమవారం స్పెషల్ డ్రైవ్ పెట్టి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని రవిబాబు తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకొని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ సలహా మేరకు వారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ పట్ల అపోహలు వీడి అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని తహసీల్దార్ రవిబాబు సూచించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్కి స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈరోజు వేయటం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇందులో ప్రధానంగా వాలంటీర్లే 1000 మెంబర్స్ అబౌవ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళందరికి కూడా అదే రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా ఎంపీడీఓ సర్కిల్ కానీ అదేవిధంగా ఇతర శాఖల అధికారులు ఎవరైనా హెచ్ఓడీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ పరిధిలో ఎవరైతే వేయించుకున్నారో ఎవరైతే వేయించుకోలేదో అనే వివరాలు ఇమీడియట్లీ వాళ్ళకి తెలియజేసి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వేయించాలి. ఒకటే మాకు జిల్లా కలెక్టర్ గారు ఏం తెలియజేశారంటే వాళ్ళ కానీ వేయించుకోకపోతే వాళ్ళకి హెల్త్ కండిషన్స్ ఏమైనా ఇబ్బందులు కానీ ఉంటే సంబంధిత డాక్టర్ గారికి తెలియజేసి, లేదా మా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇలాంటివి కొన్ని మినహాయింపులకి డాక్టర్ సర్టిఫై చేస్తారు. వాళ్ళకి మాత్రమే మినహాయింపులు ఉంటాయి. మిగతా వాళ్ళందరూ కూడా వేసుకోవాలి. కొంత ఎందుకంటే ఈ కొంతమంది ఎంప్లాయీస్ బలవంతం అంటున్నారు. బలవంతం కాదు, అవగాహన లోపం వల్ల వాళ్ళకి దానివల్ల వేసుకుంటే జ్వరాలు వస్తున్నాయి అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంట అనేక అపోహలతోటి వేయించుకోకపోవడం అనేది ప్రధానంగా తెలుస్తుంది. కాబట్టి ఇంతమంది ఇప్పటికే సుమారుగా మనకు జిల్లాలో కానీ మండలంలో కానీ కొన్ని పబ్లిక్లో కానీ ఎంత చాలామంది వేయించుకున్నాం. ఈవెన్ మేము కూడా మండల స్థాయి అధికారులందరూ కూడా వేయించుకున్నాం. స్వీయ నియంత్రణ ద్వారానే కరోనాని కట్టడి చేయవచ్చని వైద్యాధికారి డాక్టర్ రమాదేవి సూచించారు. సోమవారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయం చెంచిపేట కేఎస్ఎం స్కూల్ నందు
హెల్త్ కేర్ వర్కర్స్ మరియు ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 2008 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కి కోవిడ్ వాక్సిన్ ఇచ్చినట్లు రమాదేవి తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ తెనాలి మున్సిపాలిటీ పరిధిలో మరి హెల్త్ కేర్ వర్కర్స్కి ఫ్రంట్ లైన్ వర్కర్స్కి మరి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. తెనాలో రెండు చోట్ల మేము ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. ఒకటి మున్సిపల్ ఆఫీస్లో, ఇంకొకటి కోగంటి శివయ్య హై స్కూల్లో మరి వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది. టోటల్గా 2800 మందికి ఇవాళ టార్గెట్ చేసుకున్నాం. మున్సిపాలిటీలో 1000 మందికి, అలాగే కోగంటి శివయ్య దగ్గర ఒక 1800 మందికి, ఇవాళ 2800 ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి మరి టార్గెట్గా చేసుకొని ఇస్తూ ఉన్నాము. మరి కోవిడ్ మరి విజృంభిస్తూ ఉంది. ఎవరికి వారు మరి స్వీయ రక్షణలో ఉండడం చాలా అవసరం. స్థానిక మరి సామాజిక దూరాన్ని పాటించడం, తరచుగా చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం, లేదా సబ్బుతో కడుక్కోవడం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఈ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది. మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వారు సామాజిక బాధ్యతగా తీసుకొని మరి జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాల సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించినట్లు జిల్లా సహాయక అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వైద్యశాలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగులను కాపాడడానికి చేయవలసిన మెలకువలను మాక్ డ్రిల్ ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది మరియు వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్లో ఈరోజు హాస్పిటల్లో చేయమని షెడ్యూల్ ఇచ్చారు. దాన్ని అనుసరించి మేము తెనాలిలోని జిల్లా వైద్యశాలలోకి వచ్చి ఈ సిబ్బందికి అగ్ని ప్రమాదాలు జరిగితే ఎలా మనకి హాస్పిటల్ని ఫైర్ ఎక్విప్మెంట్ ఉన్నది హాస్పిటల్లో, ఈ ఫైర్ ఎక్విప్మెంట్లో ఫైర్ ఎక్స్టింగ్షర్లు ఎలా ఉపయోగించాలి, ఓజరీస్ ఎలా ఉపయోగించాలి, హైడ్రెంట్ పాయింట్స్ ఎలా ఉపయోగించాలి, పంపులో వాటర్ ఎలా ఉంచుకోవాలి, ఖచ్చితంగా మనకి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఎక్విప్మెంట్ పనిచేసే విధానంలో ఉండేది ఒకటైతే ఆ ఎక్విప్మెంట్ని ఉపయోగించే విధానంలో అంతా కూడా శిక్షణ పొంది ఉండటం అనేది రెండో విషయము. ఎమర్జెన్సీ టైంలో ఈ సెక్యూరిటీ, ఈ హాస్పిటల్లో చేస్తున్న సెక్యూరిటీ, నర్సెస్, ఈ సిబ్బంది ఏ విధంగా అగ్ని ప్రమాదంలో పైన ఉన్న అంతస్తులో ఉన్న పేషెంట్లని తీసుకొచ్చే విధానాలు, రెస్క్యూ చేసుకొచ్చే విధానాలను కిందకి ఎట్లా తీసుకురావాలి. ఆధార్ సెంటర్స్ నందు కానీ, మీ సేవా సెంటర్స్ నందు కానీ అధిక ధరలు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ రవిబాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవిబాబు మాట్లాడుతూ మార్పులు, చేర్పులు, కొత్త ఆధార్ నమోదు కొరకు వచ్చే వారి దగ్గర నుండి నిర్ణయించిన ధరల కంటే అధికంగా తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ఆధార్ సెంటర్ మరియు మీ సేవా సెంటర్ నందు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటివి తప్పనిసరిగా పాటించాలని రవిబాబు పేర్కొన్నారు. మీరు ప్రధానంగా మనకు ఈ ఓట్లు అంటే ఈ పేర్లు మార్పులు కానీ, అడ్రస్ మార్పులు కానీ, ఏజ్ మార్పులు కానీ, లేదా బయోమెట్రిక్ కానీ, నూతనంగా ఆధార్ కార్డు తీసుకోవడము, ఇవన్నీ కూడా మనకు నిత్యము అవసరమై ఉన్నాయి. కాబట్టి ఇవి తీసుకునే క్రమంలో అక్కడ మీసేవ సెంటర్స్, అలానే ఆధార్ సెంటర్లు, వీళ్ళన్నీ కూడా శానిటైజర్ అంటే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలి. ఆడ శానిటైజర్ ఏర్పాటు చేయాలి. అలానే తగిన అంటే తక్కువ మందిని మీరు ఆడ మొబిలైజ్ చేసుకునేటట్టుగా ఎక్కువ మందిని విశాలమైన ప్రాంతాల్లో కొద్దిగా దూరంగా ఉంచి చేయాలి. ఎందుకంటే ఒక ఆడ తంబు, చేతులు, తంబు లాంటివి అన్నీ కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవాలి. వచ్చిన ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కువ అమౌంట్ కూడా కలెక్షన్ చేయకుండా చేయాలి. గతంలో మేము అనేక దాడులు కూడా చేశాము. ఎక్కువగా అమౌంట్ కానీ తీసుకుంటే తగిన ఆధారాలతో అటు మాకు తెలియజేస్తే, అధికారులకు తెలియజేస్తే తప్పనిసరిగా మీసేవ సెంటర్ మీద కానీ ఆ యొక్క ఆధార్ సెంటర్ మీద కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సోమవారం ఎంపీడీఓ కార్యాలయం నందు డివిజన్ పరిధిలోని టీఓటీలకు కోవిడ్ 19 వ్యాక్సినేషన్పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు సచివాలయ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించే నిమిత్తం డివిజన్ స్థాయిలో మండలం నుండి ముగ్గురిని ఎన్నిక చేసి జూ మ్యాప్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మండల స్థాయిలో మూడు ప్రదేశాల్లో సర్పంచ్లకు సచివాలయ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ శిక్షణ తీసుకున్న వారు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను పోగొట్టే విధంగా ప్రచారం కల్పిస్తారని ఈఓపీఆర్డీ విజయలక్ష్మి తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఇంకా ప్రజల్లో ఈ వ్యాక్సిన్ మీద అపోహలు ఉన్నందున ఆ అపోహలు తొలగించే నిమిత్తం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి వీరంతా కూడా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకుని కోవిడ్ నుంచి రక్షణ పొందే విధంగా తగు చర్యలు కైకొంటున్నారు. ఈ అదే దీని నిమిత్తమే ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి 22వ తేదీన మండల స్థాయిలో మూడు చోట్ల ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. తదుపరి వీరంతా కూడా గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకుని ప్రజలంతా కూడా ఇప్పుడు కోవిన్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ కూడా వచ్చి ఉన్నాయి. అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకుని ఈ కోవిడ్ నుంచి రక్షణ పొందవలసిందిగా కోరుతున్నాను. ఈ నెల 21వ తేదీ విజయవాడ పోస్టల్ డివిజనల్ కార్యాలయం నందు డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెనాలి పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు. తపాలా సేవలు పొందుటలో ఏమైనా ఫిర్యాదులు ఉంటే 21వ తేదీన పోస్ట్ మాస్టర్ జనరల్ విజయవాడ కార్యాలయంలో జరిగే డాక్ అదాలత్లో సంప్రదించాలని జే శ్రీనివాసులు పేర్కొన్నారు. మా డిపార్ట్మెంట్లో ఎవరీ క్వార్టర్కి డాక్ అదాలత్ అని జరుగుతుందండి పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీస్లో. దానికి ముందే ఒక 20 రోజుల ముందే పబ్లిష్ పేపర్లో కానీ డిపార్ట్మెంట్లో కానీ పబ్లిష్ చేస్తారు ఫలాని రోజు డేట్లో డాక్ అదాలత్ జరుగుద్ది. ప్రజలు ఎవరైనా కూడా వాళ్ళ సమస్యల్ని పేపర్లు ఇచ్చిన అడ్రస్కి పంపించుకుంటే వాళ్ళు అవన్నీ రిసీవ్ చేసుకొని అన్నీ పరిశీలించి ఎక్కడ ప్రెండింగ్ ఉందే స్టడీ చేసేసి వాళ్ళ పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించేసి ఆ సమస్యని పరిష్కరించి వాళ్ళు చెప్పేస్తారండి పలాని డేట్ ప్రకారం మేము ఇచ్చిన ఫిర్యాదు పలాని ఆఫీస్లో సెటిల్ అయిపోయింది పలాని డేటు భాగంగానే రేపు 21/4 జనవరి నుంచి ఫిబ్రవరి క్వార్టర్కి జరగాల్సిన డాక్ అదాలత్ 21/4 ఫిక్స్ చేశారు. 21/4 లోపల 19వ తారీఖు లోపల ఫిర్యాదులు పంపించుకుంటే వాళ్ళు పరిశీలించి వాటిని సాల్వ్ చేస్తారు. స్థానిక నందులపేట కవిరాజా పార్క్ నందు సోమవారం కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా నియంత్రణలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ప్రతిరోజు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కవిరాజ పార్క్లో 100 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కరోనా వైరస్ పీక్ స్టేజ్లో ఉంది. సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. అండ్ నంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ అంటే ఎవ్రీ 5th పర్సన్ అంటే మనలో ఒక 5 మంది నుంచి ఉంటే 5వ మనిషి పాజిటివ్ అనే స్టేజ్లో ఉంది. ఇంత విపరీతంగా కరోనా ఉన్న స్టేజ్లో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ వైపు నుంచి అన్ని రకాలుగా కృషి చేసి మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. మా వైపు నుంచి మేము 3 రకాలుగా మీకు హెల్ప్ చేస్తున్నాం. ఒకటి కరోనా టెస్టులు చేసి, ఇంకొకటి వ్యాక్సినేషన్ చేసి, ఇంకోటి యాంటీబాడీస్ ఉన్నాయో టెస్ట్ చేసేవి. అంటే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఏఎన్ఎం దగ్గర నుంచి, ఆశా వర్కర్ దగ్గర నుంచి, డాక్టర్ దాకా అందరూ కూడా కష్టపడితేనే వర్క్ జరుగుతుంది. టెస్టులు కూడా 4 చోట్ల అంటే ఒకే రోజు 4 చోట్ల 400 మందికి చేస్తున్నాము. మనకి 100 కిట్లు ఇస్తే 100 కిట్లు మాత్రమే చేయగలం. అండ్ ఇంకోటి మీ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడాను ఇమోషనల్గా ఉన్నారు, పానిక్ అయిపోయి కరోనా అంటే భయంతో ఉన్నారు కాబట్టి వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారు. కోవిడ్ టెస్ట్ చేయాలంటే మీకు ఐడి క్రియేట్ చేయాలి ఫస్ట్, తర్వాత మాత్రమే టెస్ట్ చేయడానికి ఉంటుంది. ఈ మధ్యకాలంలో 2 చోట్ల కూడా గొడవలు జరిగినాయి. ఒకటి చంద్రబాబు నాయుడు కాలనీలో, అండ్ ఇవాళ వచ్చేటప్పటికి మన కవిరాజా పార్క్లో. దయచేసి ప్రజలందరూ మాకు సహకరిస్తేనే మేము మీకు హెల్ప్ చేయగలము. కరోనా వైరస్ పట్ల అవగాహన పెంచుకొని తగు ఆరోగ్య సూత్రాలు పాటించినట్లయితే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చునని శారద సొసైటీ సర్వీసెస్ నిర్వాహకురాలు డాక్టర్ శారద సూచించారు. ఈ సందర్భంగా ఆమె సిటీ న్యూస్తో మాట్లాడుతూ కరోనా వైరస్ గురించి పలు సూచనలు తెలియజేశారు. కొన్ని రకాల టెస్టుల ద్వారా వైరస్ను గుర్తించవచ్చని తెలిపారు. 6 నిమిషాల నడకనంతరం పల్స్ ఆక్సోమీటర్ ద్వారా ప్రతిరోజు పల్స్ మరియు ఆక్సిజన్ లెవెల్స్ను సరిచూసుకోవడం, శరీరంలో వచ్చే లక్షణాలను బట్టి కూడా వైరస్ను గుర్తించవచ్చని తెలిపారు.
కరోనా వైరస్ మూడు రకాల దశలలో శరీరంలోకి వ్యాపిస్తుందని, వైరస్ తీవ్రతను బట్టి డాక్టర్ సలహా మేరకు ఆరోగ్య సూత్రాలను పాటించాలని పేర్కొన్నారు. శరీరంలో యాంటీబాడీస్ తయారయ్యేందుకు విటమిన్ సి, విటమిన్ డిలను శరీరానికి అందించాలని తెలిపారు. కరోనా వైరస్ పట్ల అపోహలు ఏమైనా ఉన్నవారు తమను సంప్రదించవచ్చు అని డాక్టర్ శారద పేర్కొన్నారు. మరి మీ బాడీలో ఎంత ఆక్సిజన్ ఉంది, మీ కణాలకు ఎంత ఆక్సిజన్ వెళ్తుంది అనేది ఈ డాక్టర్లు టెస్టులు ఏమి చెప్పలేరు. ఈ ఒక్క టెస్టే, ఇది గోల్డెన్ టెస్ట్. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇంటిల్లపాదికి అవసరం కాబట్టి ఒక పల్స్ ఆక్సిమీటర్ కొనిపెట్టుకుని పొద్దున మధ్యాహ్నం రాత్రి ఈ సెకండ్ వేవ్ పాండమిక్ అయ్యేదాకా దయచేసి మీరు అందరూ పాటించాలని చెప్తున్నాను. అంటే మీలో చక్కగా ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఆ శత్రువుని చంపేయాలి అని అంటే విటమిన్ సి, విటమిన్ సి, విటమిన్ సి. దీని గురించి దాదాపు 40-50 ఏళ్ల క్రితమే మాకు నోబెల్ ప్రైజ్ తీసుకున్న వారి ద్వారా కూడా ఎంతో సమాచారం. ఇలాంటి వైరస్ని కానీ లేకపోతే క్యాన్సర్స్ని కానీ దాని నుంచి మనం రక్షించే ఒక కవచం అండి అది. 500 మిల్లీగ్రాము లిన్సీ కానీ మీకు మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని 2-3 తెచ్చుకుని పొద్దున మధ్యాహ్నం రాత్రి చప్పరించేసేయండి. అలాగే నిమ్మ, తర్వాత సిట్రస్ ఫ్రూట్స్, పళ్ళు ఇవన్నీ పడినాళ్ళు అవన్నీ ఎక్కువ తీసుకోండి. ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ తల ఒక ఎగ్ కంప్లీట్ ఎగ్ తినాలమ్మా. మజ్జిగ మీద ఆదాయం వెచ్చించుకోండి. అలాగే బార్లీ నీళ్ళు కాసుకుని తాగండి, వీలైన వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగండి, మామూలు వాటర్ తాగండి. దీంతో మీ ప్రతి కణాన్ని కూడా నిత్యము హైడ్రేట్ చేయటం అనేది తప్పనిసరిగా ఈ 4 రోజులు పాటించండి. ఈ సోషల్ డిస్టెన్స్ కానీ ఇవన్నీ పాటించుకోండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగపరచుకోవాలి. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ పిలుపు. పట్టణ ప్రజలు బాధ్యతగా వ్యవహరించి కోవిడ్ కట్టడికి ప్రభుత్వానికి సహకరించాలి, ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. బలహీన వర్గాల ఆర్థిక సామాజిక హక్కుల కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న 15వ వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు వెల్లడి. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా జిల్లా వైద్యశాల సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.